మూడిటిని వ్యవసాయ రంగం అని పిలవాలి. సో మొదటిది ఏమన్నాం, వ్యవసాయము, పశు పోషణ, కోళ్ళ పరిశ్రమ, పౌల్ట్రీస్, ఇవన్నీ దేని కిందకు వస్తాయి, వ్యవసాయం అంతర్భాగమే. నెక్స్ట్ రెండోది ఆక్వాకల్చర్, చేపల ఉత్పత్తి దేని కిందకు వస్తుంది, వ్యవసాయమే. అటవీ ఉత్పత్తులు, ఈ మూడిటిని వ్యవసాయము అంటాం. ఈ మూడిటికి ఖనిజాలు, ఖనిజ త్రవ్వకం, మైనింగ్ అండ్ క్వారీయింగ్ యాడ్ అయితే, ఇక్కడ బిట్ ఇంపార్టెంట్ అమ్మా గుర్తుపెట్టుకోండి, మైనింగ్ అండ్ క్వారీయింగ్, గనుల త్రవ్వకము మరియు ఖనిజాలు, గనులు మరియు ఖనిజాలు, మైనింగ్ అండ్ క్వారీయింగ్ యాడ్ అయితే అప్పుడు దీని పేరు ప్రాథమిక రంగము అని పిలవాలి. ఏమనాలి? సో మనం పుస్తకాల్లో వ్యవసాయ రంగం అని చోట, ప్రాథమిక రంగం ఒక చోట చదువుతాం, బట్ ఆ రెండింటికి తేడా ఉంది. ఏంటా తేడా? గనులు ఖనిజాలు. ప్రాథమిక రంగము మైనస్ గనులు ఖనిజాలు ఇస్ ఈక్వల్ టు, ప్రాథమిక రంగము మైనస్ వ్యవసాయ రంగము ఇస్ ఈక్వల్ టు, వ్యవసాయ రంగము ప్లస్ గనులు ఖనిజాలు ఇస్ ఈక్వల్ టు ఏమైంది? ఎస్. సో ఇది వ్యవసాయ రంగమా లేదా ప్రాథమిక రంగమా అని నిర్ణయించేటువంటి రంగం ఏది? గనులు ఖనిజాలు అనమాట. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది? మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒకటి. నెక్స్ట్ పారిశ్రామిక రంగము, ఇండస్ట్రియల్ సెక్టర్. దీనిలో తయారీ రంగము, ఖచ్చితంగా ఒక ప్రశ్న తయారీ విధానం మీద వేస్తాడమ్మా క్వశ్చన్. భారతదేశంలో తయారీ విధానం, మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు. 2011 ఏ సంవత్సరం? మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఏ సంవత్సరం? 2011, 2012, 2016, 2016 ప్రిలిమ్స్ గ్రూప్ 2 మూడు సార్లు వరుసగా అడిగినటువంటి ప్రశ్న తయారీ విధానం యొక్క లక్ష్యాల మీద ప్రశ్న అడిగాడమ్మ. ఈసారి కూడా స్కోప్ ఉంది, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ తయారీ రంగానికి అనుబంధంగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తాడు. మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం 2014 నవంబర్లో స్టార్ట్ అయింది. ఎప్పుడు? 2014 నవంబర్లో స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మనం చూడండి ఒక్కసారి కొన్ని లక్ష్యాలు చెప్తాను, ఇంపార్టెంట్ గ్యారంటీ ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంది. కొంచెం సైడ్కి వెళ్తున్నాను, అర్థం చేసుకోండి. తయారీ రంగానికి సంబంధించి 2022 నాటికి తయారీ రంగము వాటా జాతీయ ఆదాయములో, చూడమ్మా జాతీయ ఆదాయం అంటే ఏంటంటే వ్యవసాయ రంగం నుంచి వచ్చిన మొత్తం ఆదాయం, పరిశ్రమల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం, సేవల రంగం నుంచి వచ్చిన మొత్తం ఆదాయం మొత్తం కలిపితే ఏమంటాం? జాతీయ ఆదాయంలో తయారీ రంగం వాటా కూడా ఉంది కదా, అది నేను చెప్తుంది. 2022 నాటికి ఈ వాటా 16% పెంచాలి. దిస్ ఇస్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ విచ్ ఇస్ ఇంట్రడ్యూస్ ఇన్ 2011. సో ఎంత శాతం పెరగాలి? 16%. దేంట్లో? మొత్తం జాతీయ ఆదాయంలో, జాతీయ ఆదాయం ఈ రంగాలన్నీ జాతీయ ఆదాయం అంతర్భాగమే, మెయిన్గా వ్యవసాయము, పరిశ్రమలు, సేవల రంగం. బట్ ఈ ఒక్క రంగం వాటా ఎంత ఉండాలి? మొత్తం 100 రూపాయలు అనుకుంటే 16 రూపాయలు ఎక్కడి నుంచి ఉండాలి? తయారీ రంగం నుంచి ఉండాలి అని అర్థం. ఓకేనా? ఒకటి. రెండు, 2022 నాటికి, ఒక క్షణం ఆగాలి ఇక్కడ మళ్ళీ. భారతదేశంలో ఎగుమతులు దిగుమతులు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, అంటే మనం ఎగుమతి చేస్తున్నాం కదమ్మా. ఎగుమతి చేస్తున్నామంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఎగుమతి చేస్తాం, పారిశ్రామిక రంగ ఉత్పత్తులు ఎగుమతి చేస్తాం, సేవా రంగానికి సంబంధించిన సేవలు కూడా ఎగుమతి చేస్తున్నాం. మూడు రంగాల నుంచి ఎగుమతులు ఉన్నాయి. అయితే 2022 నాటికి కేవలం ఎగుమతులు, వ్యవసాయ రంగం నుంచి అయితేనేమి, పారిశ్రామిక రంగంలో అయితేనేమి, సేవల రంగం నుంచి అయితే, మొత్తం 100 వస్తువులు కనుక ఎగుమతి అయ్యేట్లయితే 25% వస్తువులు, 25 వస్తువులు తయారీ రంగం నుంచే ఉండాలి అంటున్నాడు. అంటే ఎగుమతులు మొత్తం వ్యవసాయ రంగం నుంచి కానీ, పారిశ్రామిక రంగం నుంచి కానీ, ఈ మొత్తం కలిపి 100 వస్తువులు అనుకుందాం కాస్త మనకు అర్థం కావడం కోసం. బట్ ఒక్క తయారీ రంగం నుంచే ఎన్ని వస్తువులు అయితే ఎగుమతి అవ్వాలంటాడు? ఏ సంవత్సరానికి టార్గెట్ ఇది? 2022 నాటికి తయారీ రంగము నుంచి ఎగుమతుల వాటా 25%. అంటే రూపాయిలో 1/2 వంతు తయారీ రంగం నుంచే ఎగుమతి అవ్వాలి, మిగతా 75%, 1/3 వంతు
ఇతర రంగాలకు సంబంధించిన ఉపరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని చవాలి అనేది ఒక టార్గెట్ అన్నమాట. సో 25% ఇన్ టోటల్ ఎక్స్పోర్ట్స్. ఏ సంవత్సరం టార్గెట్ ఇది? మొదటిదేమో జాతీయ ఆదాయంలో వాటా, రెండోదేమో కేవలం ఎగుమతులలో మాత్రమే వాటా. ఏ సంవత్సరానికి గుర్తుపెట్టుకోండమ్మా, తయారీ విధానము ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుందంటే 2000, ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 11, అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? ఎస్, 11 సంవత్సరాలు టార్గెట్ చేశారనమాట. ఈ 11 సంవత్సరాల్లో మనం సాధించాల్సిందంతా ఒక పాలసీ రూపంలో రాసుకున్నాం. ఆ పాలసీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఏ రంగానికి సంబంధించిన పాలసీ ఇది? తయారీ రంగం. ఎందులో అంతర్భాగం? ఎస్, ఇప్పుడు నేను చెప్తాను. రైట్, నెక్స్ట్. సో తయారీ రంగంలో జాతీయ ఆదాయములో తయారీ రంగం వాటా 16% పెరగాలన్నా, ఎగుమతులు కేవలం 25% వాటా రావాలన్నా, అన్ని వస్తువులు ఉత్పత్తి అయినప్పుడు ఉద్యోగాలు ఏమవుతాయి? వస్తువులు అన్ని ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఉద్యోగాలు ఏమవుతాయి? ఉత్పాదకత పెరిగితే ఉద్యోగిత ఏమైంది? పేదరిక విషయంలో దగ్గర ఏం నేర్చుకున్నాం? తక్కువ ఉత్పాదకత తక్కువ ఉద్యోగానికి కారణమవుతుందని రాసుకున్నాం పేదరిక విషయంలో. మరి ఆ లెక్క ప్రకారం ఇక్కడ ఉత్పత్తి పెరుగుతున్నట్టు మీరు చూపిస్తున్నాను. 16% ఇక్కడ పెంచాలంటున్నాను, ఇక్కడ 20% పెంచాలంటున్నాను. అదే కనుక వాస్తవమైతే ఉద్యోగాలు ఏమవుతాయి? 2022 నాటికి 100 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించాలి అని చెప్తుంది తయారీ విధానం. ఇది 2016 గ్రూప్ 2లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న. 100 మిలియన్స్ మంది అనేది ప్రశ్న అడిగడం. సో 2022 నాటికి ఎంతమ్మా? ఎస్, 100 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ రంగం, 25% ఎగుమతులు కావాలి అనుకుంటున్న ఈ రంగం, మొత్తం జాతీయ ఆదాయంలో 16% వాటా కావాలనేటువంటి ఈ రంగం, ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలి లేదా ఆ వస్తువులకి? మరి అంతే కదమ్మా, మన వస్తువుల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కొనాలి అంటే ఆ ప్రమాణాలు మనం మెయింటైన్ చేయాలి వద్దా? చెప్పాలి గట్టిగా. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యతా ప్రమాణాలు, క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ విషయంలో ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి వస్తువుల తయారీలో? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, టు మెయింటైన్ ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది మరొక లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలు 2012 గ్రూప్ 2 అడిగింది దీని మీదమ్మా. అంతర్జాతీయ ప్రమాణాలు పోటీకి నిలబట్టే విధంగా, అంతర్జాతీయ పోటీకి తట్టుకొని నిలబడే విధంగా వస్తువులు తయారు చేయాలి అనేది 2012 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న. సో ఇప్పుడు చెప్పండి, తయారీ విధానం ఏ సంవత్సరం? ఏ సంవత్సరం టార్గెట్ చేసింది? జాతీయ ఆదాయంలో వాటా ఎంత ఉండాలి? వెరీ గుడ్. ఎగుమతుల్లో వాటా ఎంత ఉండాలి? అదేవిధంగా ఎన్ని, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి? అంటే ఇప్పటి వరకు మొత్తం తయారీ రంగమా? 2011 నుంచి 2022 వరకు ఇది, అంటే అదనంగా 100 మిలియన్లే కదా అని అర్థం. అదనంగా 100 మిలియన్స్. ఎప్పటి వరకు టార్గెట్? 2022. ఎస్, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ పోటీకి తట్టుకొని నిలబడే విధంగా వస్తువులు తయారు చేయాలి. అంతర్జాతీయ పోటీకి తట్టుకొని నిలబడే విధంగా వస్తువులు తయారు చేయడం కోసమే 2005లో భారత ప్రభుత్వం ఎస్సీజెడ్లను ఏర్పాటు చేసింది. ఎస్సీజెడ్ చట్టం ఏ సంవత్సరం? అంటే తయారీ రంగము అనేది ఆ విధానం మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ రాకముందే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బేస్ 2005. ఎస్సీజెడ్ల చట్టం ఏ సంవత్సరం? 2005లో చేయబడింది. 2000 సంవత్సరం నుంచి ఎస్సీజెడ్ల గురించి ప్రస్తావన ఉన్న చట్టం చేసింది ఎప్పుడు? ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎస్ఈజెడ్. ఏమన్నా చెప్పండి గట్టిగా ఇంగ్లీష్లో. స్పెషల్ ఎకనామిక్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 2005. మనం వ్యవసాయ రంగం దగ్గర స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యొక్క అవసరం కొద్దిగా ఉంది. ఎక్కడెక్కడ వ్యవసాయానికి సంబంధించి ఎస్సీజెడ్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో మామిడిపల్లె సైజ్ ఎంతవరకు, అట్లా కొన్ని ఏరియాస్ నేను కవర్ చేస్తానమ్మా. ఎస్, సో స్పెషల్ ఎకనామిక్ జోన్ 2005 యాక్ట్ ప్రకారం అసలు ఇదేం చెబుతుంది, అసలు ఎస్సీజెడ్లు ఏం చెబుతున్నాయి అని ఒక 2-3 పాయింట్లు మనం నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే, ఒకటి, ఎవరైనా సరే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఎందుకు, ఇది ఎందుకు పెట్టారు? ఇక్కడ తయారయ్యే వస్తువులు మన కోసం కాదు, ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా, తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీని మనం ఆర్జించాలి. ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ లేకపోతే మళ్ళీ తిరిగి మనం దిగుమతులు చేసుకోవడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు మనం ఇతర దేశాలను దిగుమతి చేసుకుంటున్నావా? డబ్బులు చెల్లించాలా వద్దా? ఏ కరెన్సీ చెల్లించాలి వాళ్ళకి? డాలర్స్లో చెల్లించాలి. కాబట్టి ఆ కరెన్సీ మనం డాలర్లో చెల్లించాలంటే మనకి డాలర్లు రావాలి కదా. మనకి డాలర్లు రావాలంటే మనం ఏం చేయాలి?
మనం ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలి. సో ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఆ అమౌంట్ని దేనికి మనం యూటిలైజ్ చేస్తాం? దిగుమతులకు ఉపయోగిస్తాం. దీనిని సెల్ఫ్ రిలయన్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంగ్లీష్లో ఏమనాలి? సెల్ఫ్ రిలయన్స్ అంటే ఎగుమతుల ద్వారా వచ్చిన అమౌంట్ని దిగుమతులకు ఉపయోగించడం వల్ల ఆర్థిక వ్యవస్థ సెల్ఫ్ రిలయన్స్ స్టేట్కి వెళుతుంది, స్థితికి వెళుతుంది. ఏమని పిలవాలి? సెల్ఫ్ రిలయన్స్. గట్టిగా చెప్పండి ఒకసారి. సెల్ఫ్ రిలయన్స్ అంటాం. ఎస్. సో ఎస్ఈజెడ్లు అనేవి ఆ ఎస్ఈజెడ్లలో తయారయ్యే వస్తువులు ఎవరికి? ఎక్స్పోర్ట్ చేయడానికి. ఎస్. ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకేమొస్తుంది? ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ వస్తుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ వల్ల మనకేంటి ప్రయోజనం? దిగుమతులకు ఖర్చు పెట్టచ్చు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ ఏ స్థితికి వెళ్తుంది? అండ్ మోర్ ఓవర్, మనం ఇండియాలో రూపాయలను కరెన్సీని ముద్రించుకోవాలంటే కొంత విదేశీ మారక ద్రవ్యం నిల్వ ఉండాలి. 1957 నుంచి మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం. దీన్ని కనీస నిల్వల పద్ధతి, మినిమం రిజర్వ్ రేషియో అంటాం. 85 కోట్ల రూపాయల విలువ చేసే ఎంత ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ రిజర్వ్లో పెడతాం. 115 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం. సో బంగారం 115 crores, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ చెప్పాలి గట్టిగా 85 crores. 85 crores మొత్తం ఎంత? 200 crores. చెప్పండి గట్టిగా. అంటే 200 కోట్ల రూపాయల నిల్వ అక్కడ పెట్టి 200 and more కరెన్సీని మనం ముద్రించుకోవాలి. రేపు ఏదైనా ఎకనామిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ నిల్వని వరల్డ్ బ్యాంకులో పెట్టి మనం కరెన్సీ తెచ్చుకోవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అనమాట. ఈ పద్ధతిని ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేసాం? 1957 నుంచి అమ్మా. ఎప్పటి నుంచి? కనీస నిల్వల పద్ధతిని ఆర్బీఐ ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తుంది? 1956లో ఇది ప్రవేశపెట్టింది. అమలైంది మాత్రం 57 నుంచి అమలైంది, రైట్? సో ఈ లెక్క ప్రకారం అసలు ఎస్ఈజెడ్లో గనక ఒక కంపెనీని మనం పెట్టాలంటే, ఒక సంస్థని పెట్టాలంటే మొదటి 5 సంవత్సరాల వరకు నో ట్యాక్స్. గుర్తుపెట్టుకోండి, ఎస్ఈజెడ్లో ప్రొసీజర్ అంటే గవర్నమెంట్ ఒక ప్లేస్ అలాట్ చేస్తుందమ్మా, దానికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. ఎవరైనా సరే ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే అది విషయం. అరచేత్త సూర్యుడిని ఆపలేం. సౌండ్ తగ్గిస్తున్నాను. పెరుగుతుందా? హలో హలో, నా దాటికి తట్టుకోలేక గుంటూరులో నన్ను బయటకు పంపించే ప్రయత్నాలు చాలా జరిగినాయి. అందులో భాగంగా ఇది ఒకటి జరిగింది, మీకు తెలియదు ఆ విషయం. సరే, సో ఏం నేర్చుకున్నాం? ఎక్కడ ఉన్నావమ్మా? ఎస్ఈజెడ్లో ఉన్నాం. ఎస్ఈజెడ్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మొదటి 5 సంవత్సరాల వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్ పే చేయకపోతే ఆదాయం ఎన్ని భాగాలు? మొత్తం 3 భాగాలు. దీంట్లో 3వ భాగం ఏంటి? మొదటి భాగం ఏంటి? 2వ భాగం ఏంటి? అంటే మొదటి 2 భాగాలు లాభ ఉపయోగం కదా, ఇండస్ట్రీస్కి బాగా అడ్వాంటేజ్, పన్ను కట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే ఆదాయం ఏమవుతుంది వాళ్ళకి? ఆదాయం పెరుగుతుంది. అంటే ఎక్కువ మంది ఇండస్ట్రీస్ వస్తాయి లేదా వాళ్ళకి? ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తారా లేదా? దానివల్ల ప్రొడక్షన్ ఏమైంది? దానివల్ల ఉద్యోగాలు ఏమవుతాయి? అలా దాన్ని 100 మిలియన్ల మందికి మనం ఈజీగా తీసుకెళ్ళచ్చు. అర్థమవుతుందా? సో పాయింట్ నెంబర్ 1. రెండోది, స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఎవరైనా ఇండస్ట్రీ కనుక పెడితే ప్రపంచ స్థాయి అవస్థాపన సౌకర్యాలని, ఓల్డ్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు. అవస్థాపన సౌకర్యాలు అంటే ఏంటో తెలుసా? అవస్థాపన సౌకర్యాలు అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, విద్య ఒక అవస్థాపన సౌకర్యం, వైద్యం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, సాగునీరు, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఏంటి ఇవన్నీ? ఏమనాలి ఎకనామిక్ టెక్నాలజీలో చెప్పాలి గట్టిగా. ఏమనాలి? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అనాలమ్మా. అయితే ఎస్ఈజెడ్లలో తయారైనటువంటి వస్తువు మరి ఫారెన్కి వెళ్ళాలి కదా, ఎక్స్పోర్ట్ అవ్వాలి కదా. ఆ తయారైన ఇండస్ట్రీ దగ్గర నుంచి పోర్టు ఏరియాకి వెళ్ళేంత వరకు
రోడ్లు కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు ఎస్సీజెడ్లలో. దిస్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ థర్డ్ వన్, ఎవరైనా సరే ఎస్సీజెడ్లో పనిచేసే కార్మికులు, జనరల్గా కార్మికులకు సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి కదా, ఎస్సీజెడ్లో కార్మిక చట్టాలు అమలు కాబడవు. ఎస్సీజెడ్లో చెప్పాలి గట్టిగా, కార్మిక చట్టాలు, మరి యాక్చువల్గా కార్మిక చట్టం అమలు కాదు అంటే అది కార్మికుడికి ఇబ్బందా కాదా? ఎవరికి ఫేవర్? యజమానికి ఫేవర్. అంటే ఎస్సీజెడ్లు ఎవరికి బాగా లాభాలు కూర్చాలని చెప్పి ప్రభుత్వాలు పెట్టినాయి? యజమానికి లాభాన్ని చేకూర్చాలని ప్రభుత్వాలు పెట్టినాయి అమ్మ. దానివల్ల కార్మికుల యొక్క ప్రయోజనాలు, కార్మికుల యొక్క సంక్షేమం దెబ్బతింటుందా లేదా? సో దీని ఇది నెగిటివ్ యాంగిల్, తర్వాత మాట్లాడుకుందాం మనం. సో ఓవరాల్గా చూస్తే కార్మిక చట్టాలు అమలు కావు అంటే ఒక కార్మికుడిని నియామకం చేయాలన్నా, వాడిని తొలగించాలన్న కారణం లేకుండా యజమానికి పూర్తి హక్కులు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? సో ఇట్లాంటి వీటి వల్ల ఇండస్ట్రీస్లు ఆకర్షించబడతారా లేదా? ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు మీకు, అంటే అసలు కరెంటే పోదు అక్కడ ఎస్సీజెడ్లో కరెంట్, ఎందుకంటే కరెంట్ పోతే మన ప్రొడక్షన్ దెబ్బతింటుంది కదా, అంతా మెషినరీ మీద జరిగేటువంటి వర్కే కదా. కాబట్టి హై స్టాండర్డ్ ఇన్ఫ్రా ఉంటుంది, అలాగే ఎవరు కార్మిక చట్టాలు సమ్మెలు లాక్అవుట్ చేసే క్వశ్చనే లేదు, కార్మిక చట్టాలు అక్కడ అమలవు కాబట్టి మాకు వేతనాలు పెంచడానికి సమ్మెలు చేయడం వల్ల ఉత్పత్తి పడిపోదు. సో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని వ్యవస్థని బలోపేతం చేయడం జరుగుతుంది. సో ఇది ఎస్సీజెడ్లకు సంబంధించి. ఏ సంవత్సరంలో చేశారు చట్టం? తయారీ విధానము ఏ సంవత్సరం?